नेल्लूर जिला कंडलेरु जलाशयं मुंपु प्रांतालोनी तुमाई रेगडपल्ली नेरलेपल्ली ग्रामालनु वेंकटगिरी माजी शासन सभ्युलु कुरुगोंडला रामकृष्ण संदर्शिंचारु। निवर तुफान प्रभावंतो रावूरु मंडलंलो वर्षालु विस्तारंगा कुरवडंतो नेललेपल्ली रेगडपल्ली ग्रामालु पूर्तिगा जलमयमय्यायि। मुंपु प्रांतालनु परिशीलिंचिन माजी एम्मेल्ये रामकृष्ण वेंटने प्रभुत्वं नष्टपरिहारं चेल्लिंचि ग्रामस्थुलनु आदुकोवालनि डिमांड् चेशारु। वेंटने बाधितुलनु आर्&आर् सेंटर्लकु तरलिंचालनि राष्ट्र प्रभुत्वान्नि आयन डिमांड् चेशारु। ई कार्यक्रमंलो नुव्वल शिवरामकृष्ण, वेंकटेश्वर रेड्डी, शेख् ముక్తియార్, పరందామరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు రవణమ్మ తదితరులు పాల్గొన్నారు। సరే ఇక్కడ మంచి డ్యామ్ ఏర్పరచాలని చెప్పనే ఉద్దేశంతో కండలే డ్యామ్ అనేది చెన్నైకి డ్రింకింగ్ వాటర్, ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా నీళ్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు। అందులో 82-83 లో ఈ ప్రాంతంలో రేగడపల్లి తూమాయిదంతా కూడా ల్యాండ్ లకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చారు। ఈరోజు 68 టీఎంసీలు దానిలో నిలబెడితే కొన్నటువంటి ఇల్లు గాని ఇంకా కాంపెన్సేషన్ రావాల్సినటువంటి ల్యాండ్ 100 ఎకరాల పైన ఉంది। ఈరోజు ఆ 100 ఎకరాల్లోనే ఈ రేగడపల్లిలో రైతులు ఆధారపడి మరి నిమ్మ చెట్లు పెంచుకొని 6 సంవత్సరాలు ఈరోజు కాపు వచ్చి ఫలితం తీసుకునే తరుణంలో ఈరోజు కావాలని 60 టీఎంసీల వరకు ఇబ్బంది ఉండదు, 68 టీఎంసీలు పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు 61 టీఎంసీ 62 టీఎంసీలు పెట్టారు। గ్రామాలకు కూడా వచ్చాయి। ఈరోజు ఆ పొలంలో కూడా ఊటెక్కి చెట్లంతా కూడా చనిపోయే విధంగా ఉన్నాయి। కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి ఏమైతే కాంపెన్సేషన్ ఇవ్వాలో ఆ 100 ఎకరాల కాంపెన్సేషన్ ఇచ్చి మరి వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి। గతంలో చాట్లగుట్ట దగ్గర ప్లాన్ అంతా కూడా వేసి ఉంది, అక్కడే చాట్లగుట్ట దగ్గరే 290 ఇళ్ళు ఈ రేగడపల్లి గ్రామానికి, అదే విధంగా తూమాయి కూడా మూడు పక్కల నీళ్లు వచ్చేస్తున్నాయి। ఆ గ్రామంలో కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆ తూమాయి గ్రామానికి కూడా 200 స్థలాలు ఇస్తే వాళ్ళు కూడా కాంపెన్సేషన్ చేసి వాళ్ళు కూడా మేము కూడా పక్క పోతామని చెప్పి అంటున్నారు। కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, దీని గురించి కరెక్ట్గా కూడా చెప్తాం, మెమరాండం ఇస్తాం। ఇటీవలనే కలెక్టర్ గారు వచ్చి మరి ఇక్కడ 1 మంత్లో పేమెంట్ కూడా ఇస్తానని చెప్పనేసి ప్రామిస్ చేశాడు, అయితే ఇంతవరకు నెల అయిపోయింది ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని చెప్పనేసి చెప్తున్నారు। కాబట్టి కలెక్టర్ గారు కూడా స్పందించి వాళ్ళకి 100 ఎకరాలకి కాంపెన్సేషను త్వరలో ఇచ్చి రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు, ఇక్కడ పాములు వచ్చి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు। కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం। మరి కలెక్టర్ గారు వెంటనే స్పందించి తెలుగు గంగ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని చెప్పనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।